దగ్గర మా ఇళ్ల దగ్గర సెల్ టవర్ వేస్తే సెల్ టవర్ వేస్తే సెల్ టవర్ వేస్తే ఖబర్దార్ ఖబర్దార్ మాకద్దు ఈ సెల్ టవర్ మా ఇండ్ల వద్ద మా ఇండ్లకు దగ్గరలో మాది వంగరే మా ఇండ్ల దగ్గర సెల్ టవర్ ఏపీకురు సారు ఒకటి కాదు రెండు కాదు ఇది మూడో టవర్ అవుతుంది మరి మా ఈ వాడను ఉంచుతారా చంపుతారా గవర్నమెంట్ ప్రభుత్వ మా సర్పంచ కలెక్టర్ ఎవ్వరు కానీ మా ఇండ్ల దగ్గర సెల్ టవర్ వద్దు మా హెల్త్ బాగుండద్దా మా పిల్లలు పెరిగేటోళ్ళు మా పిల్లలకు నష్టం జరుగుతుంది మేము ఇయ్యాలన్న రేపున్నా పోతాం అవసరం అంటే ఎర్రగడ్డ నేపివాను అక్కడ నుంచి కిందికి వస్తుంది పవర్ కిందికి వస్తుంది మా ఎస్సీ వాడ కిందికున్నది ఇక్కడికి మూడు వేసారు దయచేసి ఈ టవర్ ఆపండి పంచులు కానీ వాడ నంబర్లు కానీ ఐదేళ్లకు ఒక్కసారి ఓటు కావాలని ఇంటింటికి తిరుగుతారు ఇప్పుడు ఉన్న 12 మంది పాలక వర్గం సర్పంచులు సర్పంచ్ మేడం రజిత గారు ఒక్కటి కాదు రెండు కాదు మూడు ఇక్కడ పడుతున్నాయి మూడోటి మేము ఒప్పుకోము మా వాడ నుంచి టవర్ బంద్ చేసి మేము సాధించుతున్నాం చచ్చిపోతున్నాం ఇక్కడ మాత్రం టవర్ పడితే మాత్రం ఆమె ఈ ఊళ్ళో ఉండదు ఆ నమ్మలు పక్క జరగాలి బంగర సదానందం బీందర్పల్లి మండలం బంగర గ్రామానికి చెందిన సదానందం అది సర్పంచ్ గారి దగ్గర మొత్తం అది కార్యదర్శి వచ్చింది వచ్చినప్పుడు ఏం చేసినామంటే అందరు వద్దని సంతకం పెట్టినాం కార్యదర్శి వద్దని సంతకం పెట్టినాం వద్దని సంతకం పెడితే రిపోర్ట్ పట్టుకపోయింది పట్టుకపోయినాక మళ్ళీ అడిగినాం ఆయన కార్యదర్శిని అడిగితే ఏమన్నా అంటే సదానందం అద్దరు అద్దన్నరాయా అద్దన్నప్పుడు ఊకున్నాం అయిపోయింది మేము ఇస్తలేమన్నది ఇచ్చినాక ఎండిఓకి ఇచ్చినాం ఎంఆర్ఓకి ఇచ్చినాం కార్యదర్శికి ఇచ్చినాం ఇచ్చినాక మళ్ళీ పోయి సర్పంచ్ని అడిగితే మీ దానిలోనే కావాలని పెట్టించలే మీ నాయకులే ఇక్కడ ఉన్న నాయకులే పైసలు తీసుకున్నారా ఏం చేసిండ్రో అని సర్పంచ్ గారు అన్నది మిమ్మల్ని లేకుండా మేము పర్మిషన్ అయ్యాము అంత అంత ఆందోళన చేసుడు ఎందుకు అంత గొడవ చేసుడు ఎందుకు అందరి ఇళ్ళల్లో తిరుగుడు ఎందుకు అని చెప్పింది సమాధానం చెప్పినాక మా కాడికి వచ్చి ఎంక్వైరీ చేసుకున్నాకనే మీకేంది ప్రాబ్లం మాకు ఆరోగ్యాలు సహకరిస్తారు కొంచెం దూరం వేసుకోమంటాను దగ్గర ఉండదు సెల్ టవర్ అని చెప్తాను వైబ్రేషన్ వస్తా అని చెప్తాను మేము అట్లా మూడు సెల్ టవర్లు ఇక్కడనే ఉన్నాయి ఇదొకటి మళ్ళా పనిచేయాలి తప్ప ప్రజా ప్రతిదే వ్యతిరేక విధానాలు ఎవరు అవలంబించినా కూడా అది చాలా మూర్ఖత్వపు చర్యగా మేము భావిస్తూ ఉన్నాం అవన్నీ దాఖలు చేయకుండా ఇట్లాంటి సమస్యను కూడా వీళ్ళు లెక్క చేయకుండా మరి సర్పంచ్ గారు ఆమె వ్యక్తిగత స్వలాభం కోసమా లేకపోతే ఆమె పాలక వర్గం యొక్క చేతులు మారినాయా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం గత రెండు నెలల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా మాకు అద్దు ఈ సెల్ టవర్ ఆ సెల్ టవర్ వల్ల మాకు ప్రాణహాని జరుగుతుంది మా ఆరోగ్యాలకు ఇబ్బంది జరుగుతుంది గతంలో ఇక్కడ రెండు సెల్ టవర్లు కూడా మా కాలనీని ఆనుకునే ఉన్నాయి దానివల్ల చాలామంది హాస్పిటల్ పాలవుతున్నారు ఇప్పటికీ కూడా హాస్పిటల్ కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే అంటే ఇల్లందుల లక్ష్మి అనే వ్యక్తి ప్రత్యేక సాక్షి సెల్ టవర్ పక్కనే వాళ్ళ ఇల్లు ఉంటుంది ఆమె తిరగని దవాఖాన లేవు చూపెట్టని డాక్టర్లు లేరు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా నీ సమస్య ఏంటంటే వాళ్ళు మెడిసిన్లు మారుతున్నారు తప్ప ఆమె ఆరోగ్యం మాత్రం మారట్లేదు అదే నిదర్శనం తెలియని కార్యక్రమం లోపల జ్ఞానం లేని వ్యవస్థ లోపల గత 10 సంవత్సరాల క్రితం సెల్ టవర్ నిర్మాణం జరిగినాయి ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది నెట్వర్క్ కాలంలో మేము బతుకుతా ఉన్నాం ఇప్పుడు కూడా సెల్ టవర్ మా ఇండ్ల దగ్గర ఇస్తామంటే ఊరుకోవడానికి మేమంతా మూర్ఖులం కాదు మేము కూడా రోడ్ల మీద ఆర్గనైజేషన్లో ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సెల్ టవర్ నిర్మాణం చేపట్టే పరిస్థితులు లేకుండా మేము ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి సర్పంచ్ గారు ఇప్పటికైనా మీరు ఈ సెల్ టవర్ యొక్క నిర్మాణాన్ని ఆపకపోతే ఇదే జనంతో గ్రామ పంచాయతీ ముట్టడి చేసే సందర్భం కూడా ఏర్పడుతుంది ఈ టెంటు నీ ఇంటికాడ ఏర్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది మేము మర్యాదపూర్వకంగా మేము అన్ని రకాలుగా మీకు చెప్పి చూసినాం మా ఓపిక నశించింది ఎప్పుడు